దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు కాలప్డేట్ అప్డేట్ పెట్టే ముందు ఎప్పుడు చెప్పేదా అండి నా వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ కొట్టండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి మీరు క్లిక్ చేయంగానే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతారు అనమాట ఇక ఈరోజు కలర్ అప్డేట్ పెట్టే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ గురించి చెప్తానండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీకు కరెక్ట్గా అనమాట మీ కోడి ఒక రంగు ఉందా రెండు రంగులు మూడు రంగులు ఉన్నాయా అదే రంగు వస్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట అది కోడికి వస్తుందా కాకు వస్తుందా డాక్కి వస్తుందా అనేది తెలుసుకుంటే మీ కోడి నేను చెప్పే టైమింగ్స్ మీకు ఉపయోగపడతాయి అనమాట అసలు ఈ రంగు అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒకటే రెండు దెబ్బలు తగలకుండా రంగు అనేది కాపాడుతుందండి ఆ తర్వాత మీ కోడి స్పీడ్ ఉంటే కనుక అన్న విజయం మీదే అవుతుంది దయచేసి రంగు అనేది ఉంటుందండి చూసుకోండి ఇక కలర్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా మీరు తెలుసుకోండి మీరు కోడిని తీసుకుంటే కాదు వేలకు వేల పెట్టి ఆ కోడి రంగు కూడా మీరు తెలుసుకోవాలన్నమాట ఏ రంగు వస్తుంది ఏంటనేది కూడా అలా తెలుసుకున్నప్పుడు నేను చెప్పే టైమింగ్స్ కానీ లేకపోతే ఇంకెవరూ చెప్పే టైమింగ్స్ మీకు ఉపయోగపడతాయి అన్నమాట కలర్ అలాగే చూసుకోవాలి అలాగే మీ ఎదుటి రంగు కూడా మీరు తెలుసుకొని ఉండాలి ఏ రంగు మీద వేయాలనుకుంటున్నారో ఆ రంగు కూడా మీకు తెలుసుంటేనే మీరు ఓడిపోయే రంగుల్లో చూసుకొని వేసుకోవడానికి కుదరొద్దు అనమాట ఇక లేట్ చేయకుండా జాముల్లోకి వెళ్ళిపోదాం ఇక జాములోకి వస్తే ఒకటో జామండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఒకటో జామండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి అనేది కాకినెమలనేది రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకినామలండి ఎటువంటి కోడిచూపు ఉండకూడదండి కోడిచూపు లేని కాకినామలలో కరెక్ట్గా ఉన్న కాకినామల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధిస్తాయండి ఇక చూపులకు ఉపయోగపడే రంగులు లేదా చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి కోడి నెమలండి కోడి నెమలి కాకి నెమలి శుద్ధ కాకి కోడి కాకి శుద్ధ నెమలి పర్ల నెమలండి ఇవి చూపులకు విజయం సాధించే రంగులండి మళ్ళీ ఒకసారి చూద్దామంటే గెలిచే రంగులండి కాకి నెమలండి కోడి నెమలు గెలుస్తుందండి శుద్ధ కాకి గెలుస్తుందండి కోడి కాకి గెలుస్తుందండి శుద్ధ నెమలు గెలుస్తుందండి పర్ల నెమలు గెలుస్తుందండి ఈ జాములు ఎక్కువగా కాకి నెమలనే వాడండి మీరు కాకి నెమలనే ఎంచుకున్నట్టుగా అయితే నెమలి చాలా బాగా పనిచేస్తుందండి ఇక గెలిచే రంగులన్నీ గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి వీటి మీద ఓడిపోయే రంగులన్నీ రైట్ సైడు పింక్ కలర్లో ఉంటాయి చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఓడిపోయే రంగులు చూద్దాం అండి వాటి మీద సేతువ పసిమి సేతువాలు ఓడిపోతాయండి ఎర్రబొట్ల సేతువాలు ఓడిపోతాయండి కోడి డాగలు ఓడిపోతాయండి ఎర్ర కికిరాయి ఓడిపోతుందండి డాగ పోలా ఓడిపోతుందండి కోడి రసంగి ఓడిపోతుందండి కోడి డాగమైలా ఓడిపోతుందండి ఎర్ర అబ్రాసు ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి ఓడిపోయే రంగులు రైట్ సైడ్ పింక్ కలర్లో ఉంటాయండి మొలస చూద్దామండి సేతువా పసిమిగాల సేతు ఓడిపోతాయండి ఎర్రబొట్ల సేతువాలు ఓడిపోతాయండి కోడి డాగలు ఓడిపోతాయండి ఎర్ర కిక్కిరాయిలు ఓడిపోతాయండి డాగ పొలాలు ఓడిపోతాయండి కోడి రసంగులు ఓడిపోతాయండి కోడి డాగ మైలాలు ఓడిపోతాయండి ఎర్ర అబ్రాసులు ఓడిపోతాయండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి అలాగని గెలిచే రంగులు గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి ఎప్పుడైనా సరే గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి మీరు వాటిల్లో వాటికే పెట్టుకుంటే కనుక ఏది ముందు దెబ్బతనితే దానిదే అవుతుందండి దయచేసి అలా పెట్టుకోవద్దండి ఇక ఈ జామ్ వచ్చేసి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు అండి ఇది రెండవ జామ్ అండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువ అండి నల్లబొట్ల సేతువ ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి లేదా కాకి పెంగళాలు మాత్రం చాలా బాగా పనిచేస్తాయండి ముసుగు రంగుకి ఇంకా చూపులకు విజయం సాధించే రంగులు లేదా చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు ఉపయోగపడతాయండి గెలుస్తాయండి సేతువాలు గెలుస్తాయండి కోడి కాకులు గెలుస్తాయండి కాకి పోలాలు గెలుస్తాయండి నల్ల కెక్కరాయిలు గెలుస్తాయండి కోడి కాకి మైలాలు గెలుస్తాయండి కోడి అబ్రాసులు అండి కోడి చూపు ఉన్న అండి నలుపు ఉండాలండి కాకు చూపు ఎక్కువ ఉండాలండి కోడి అబ్రాసులు చూపు ఎక్కువ ఉండాలి తర్వాత కాకి పోలాలు గెలుస్తాయండి కాకి పొలాలు గెలుస్తాయి అనమాట ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఎడం వైపు ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయండి ఇవన్నీ గెలిచే రంగులు మరోసారి చూద్దామండి గెలిచే రంగులు నల్లబొట్టలు సేతువాళ్ళు గెలుస్తాయండి సేతువాలు గెలుస్తాయండి కోడి కాకులు గెలుస్తాయండి కాకి పొలాలు గెలుస్తాయండి నల్ల కెక్కరాలు గెలుస్తాయండి కోడి కాకి మైలాలు గెలుస్తాయండి కోడి అబ్రాసులు గెలుస్తాయండి కాకి చూపుండాల ఎక్కువగా కాకి పొలాలు గెలుస్తాయండి ఈ జాములో గెలిచే రంగులు అవండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ డాగ ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి రసంగి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి నలుపు మించిన రసంగులు కూడా ఓడిపోతాయండి మొలస చూద్దాం ఓడిపోయే రంగులు రైట్ సైడ్ ఉన్న చూడండి శుద్ధ డాగ ఓడిపోతుందండి ఎర్ర నెమలు ఓడిపోతుందండి కాకి డాగ ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి కాకి నెమలు ఓడిపోతుందండి రసంగి ఓడిపోతుందండి నలుపు మించిన రసంగి అండి మీరు గమనించాలండి ఎప్పుడు గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్ ఉంటాయండి ఓడిపోయే రంగులు రైట్ సైడ్ ఉంటాయండి మూడో జామ అండి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒకటే ముప్పై ఏడు నిమిషాల వరకు అండి మూడో అండి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒకటే ముప్పై ఏడు నిమిషముల వరకు అండి ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాక అండి కాకిడాగకి ఎటువంటి కోడుచూపు ఉండకూడదండి కాకిడాగా ముసుగు రంగు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు లేదా చూపులకి ఉపయోగపడే రంగులు వచ్చేసి కాకి డాగలండి పచ్చ కాకులండి శుద్ధ కాకండి శుద్ధ డాగ గెలుస్తుందండి కాకి పోలా గెలుస్తుందండి రసంగి మించిన రసంగి గెలుస్తుందండి డాగ పోలా గెలుస్తుందండి నలకెకరాయి గెలుస్తుందండి ఎరక ఎకరాయి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి గెలిచే రంగుల ఏమైనా ఎప్పుడైనా ఎడం వైపు ఉంటాయండి గ్రీన్ కలర్లో మళ్ళీ ఒకసారి చూద్దామండి గెలిచే రంగులు కాకి డాగ్ గెలుస్తుందండి ఎటువంటి కోడి చూపు ఉండకూడదండి పచ్చకాకి గెలుస్తుందండి చూపు ఉండకూడదండి శుద్ధ కాకి గెలుస్తుందండి చూపు ఉండకూడదండి శుద్ధ డాగ్ గెలుస్తుందండి చూపు లేకుండా చూసుకోండి కాకి పోలా గెలుస్తుందండి రసంగి గెలుస్తుందండి నలుపు మించిన రసంగి గెలుస్తుందండి డాక్ పోలా గెలుస్తుందండి నలకెకరాయి గెలుస్తుందండి ఎరకెకరాయి గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ నెమలు ఓడిపోతుందండి కోడి నెమల ఓడిపోతుందండి నెమల పెంగళ ఓడిపోతుందండి కోడి పెంగళ ఓడిపోతుందండి సేతువ తెలుపుగల సేతువా అండి కొంగలాగా తెల్లగా ఉండాలండి అలాంటి సేతువాలు కూడా ఓడిపోతాయండి కోడి నెమల మైలాలు అండి కోడి చూపున్న నెమల మైలాలు ఓడిపోతాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులు పింక్ 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 కలర్లో ఉంటే చూడండి రైట్ సైడ్ ఇవన్నీ ఓడిపోయే రంగులండి ములసరా చూద్దామండి ఓడిపోయే రంగులు శుద్ధ నెమల ఓడిపోతుందండి కోడి నెమల ఓడిపోతుందండి నెమల పింగలా ఓడిపోతుందండి కోడి పింగలా ఓడిపోతుందండి సేతువా తెలుపుగల సేతువాలు అండి కొంగలాగా తెల్లగా ఉన్న సేతువాలు ఓడిపోతాయండి కోడి నెమల మైలాలు ఓడిపోతాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి ఎప్పుడైనా గెలిచే రంగులు గెలిచే రంగుల మీద వేసుకోవద్దండి అలాగని ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద వేసుకోవద్దండి ఎప్పుడు గెలిచే రంగులు గెలిచే రంగుల మీద వేసుకోండి ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే వేసుకోవాలండి నాలుగో అండి నాలుగో జాము వచ్చేసి ఒకటే ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు అండి ఒకటే ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు నాలుగో చాము అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల అండి నెమల పెంగళాలు ఈ జాములో చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు లేదా చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేసి నెమలకెక్కిరాయండి నెమల కెకిరాయి గెలుస్తుందండి నెమల పెంగళ గెలుస్తుందండి నెమల అబ్రాసు గెలుస్తుందండి నెమల మైలా గెలుస్తుందండి సవల గెలుస్తుందండి పర్ల నెమల గెలుస్తుందండి ఎర్ర అబ్రాస్ గెలుస్తుందండి ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి పసిమి గల సేతువాలు గెలుస్తాయండి కాకిడాక పర్లాలు గెలుస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులండి గెలిచే రంగులు ఎప్పుడైనా ఎడం వైపు ఉంటాయండి గ్రీన్ కలర్లో మరొకసారి చూద్దామండి గెలిచే రంగులని నెమల పింగళాలు గెలుస్తాయండి నెమల కెక్కరాయలు గెలుస్తాయండి నెమల అబ్రాసులు గెలుస్తాయండి నెమల మైలాలు గెలుస్తాయండి సవల గెలుస్తుందండి పర్లా నెమల గెలుస్తుందండి ఎర్ర అబ్రాసు గెలుస్తుందండి ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి పసిమి గల సీతవా గెలుస్తుందండి కాగిడాక పర్లా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకి ఓడిపోతుందండి కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి రసంగి అండి నలుపు మించిన కోడి రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకాకు కూడా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి మళ్ళీసారి చూద్దామండి ఓడిపోయే రంగులు కోడి కాకి ఓడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కోడి కాకి డాగ ఓడిపోతుందండి కోడి డాగ ఓడిపోతుందండి కోడి రసంగి నలుపు మించిన కోడి రసంగి ఓడిపోతుందండి కోడి పచ్చకా ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి రైట్ సైడ్ ఉంటాయి పింక్ కలర్లో ఎప్పుడు కూడా మీరు గెలిచే రంగులు గెలిచే రంగుల మీద వేసుకోవద్దండి అలా వేసుకుంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగని ఓడిపోయే రంగులు ఓడిపోయే రంగుల మీద వేసుకోవద్దండి ఎప్పుడు గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే వేసుకోవాలండి ఇక ఆఖరి చామండి ఐదవ చామండి నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అండి ఐదవ చామండి నాలుగు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అండి ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడ్ అండి కోడ్ డాగ్ ముసుగు రంగికి చాలా బాగా ఉపయోగపడుతుందండి కోడి చూపు ఉండాల డాగ్కి కోడి చూపు ఉన్న డాగ్లో ముసుగు రంగికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక చూపులకు విజయం సాధించే రంగులు లేదా చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చేసి శుద్ధ డాగ్ గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి కోడి రసంగి గెలుస్తుందండి కోడి ఎర్ర నెమల గెలుస్తుందండి కోడి నెమల గెలుస్తుందండి కోడి పర్లా నెమల గెలుస్తుందండి కోడి పండు డాగ్ గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి గెలిచే రంగులు వైపు గ్రీన్ కలర్లో ఉన్న చూడండి ఇవన్నీ గెలిచే రంగులండి మరొకసారి చూద్దామండి గెలిచే రంగులు మరొకసారి చూద్దామండి శుద్ధ డాగ్ గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి కోడి రసంగి గెలుస్తుందండి కోడి ఎర్ర నెమలు గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి కోడి పర్లా నెమలు గెలుస్తుందండి కోడి పండు డాగ్ గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులండి మీకు కోడి చూపు ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఈ జామ్లో కోళ్ళు కోళ్ళు కోడి చూపు ఉన్న కోళ్ళు బాగా పనిచేస్తాయండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ కాక ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెకిరాయి ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి అబ్రాసు నలుపు మించిన అబ్రాసులు ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో పింగళాలు ఎక్కువగా ఓడిపోతాయండి మళ్ళీ ఒకసారి చూద్దామండి ఓడిపోయే రంగులు శుద్ధ కాకండి ఓడిపోతుందండి కాకి పోలా ఓడిపోతుందండి నల్ల కెకిరాయి ఓడిపోతుందండి కాకి నెమల ఓడిపోతుందండి నల్లబొట్ల సేతువా ఓడిపోతుందండి సేతువా ఓడిపోతుందండి కాకి మైలా ఓడిపోతుందండి నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి ఇవన్నీ ఓడిపోయే రంగులండి ఓడిపోయే రంగుల్లో ఎక్కువ పెంగళా చూపు ఉండేలా చూసుకోండి అలా చూసుకుంటే మీకు వీటి మీద వేసుకోవచ్చు అనమాట మరోసారి చెప్తున్నాను అండి ఎప్పుడైనా సరే గెలిచే రంగులు గెలిచే రంగుల మీద వేసుకోవద్దండి గెలిచే రంగులను ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద మాత్రమే వేసుకోవాలండి ఇక ఈరోజు ఏ దిక్కున వేస్తే మంచిది అనేది చెప్తానండి మీ కోడిని ఈరోజు మొత్తం కూడా పడమర దిక్కు నుంచి వదలండి పడమర దిక్కు నుంచి వదిలితే కనుక ఈరోజు మీ కోడి మంచి విజయం సాధిస్తుందండి ఈరోజు అన్ని కోళ్ళు కూడా పడమర దిక్కు నుంచే వదలాలన్నమాట అలా వదిలితే మంచి విజయం సాధిస్తుందండి ఇక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో డైరెక్ట్ నోటిఫికేషన్లో మీకు వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్